పల్లి శ్రీదేవి చుట్టూ ప్రస్తమైతే ఉచ్చుబుగుస్తుంది. ఈ నేపథ్యంలో అటు వైసీపీ నేత సందీప్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో చంద్రబాబుపై చెప్పులు వేశారు సందీప్, అటు శ్రీదేవి పేకాట ఆడిద్దామని అన్న ఆడియో కూడా అప్పుడు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి అమరావతి వస్తే ఊరికనే సమస్య లేదంటున్నారు వైసీపీ నేతలు. అటు కార్యకర్తల దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇచ్చాకే ఆమె అమరావతికి రావాలంటూ వైసీపీ నేత సందీప్ ఆమెపైన ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల నుండి 30 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. 6 నెలల నుండి టీడీపీ వాళ్లతో శ్రీదేవి టచ్ లో ఉందని, మొన్నటిదాకా షాడో ఎమ్మెల్యేగా ఉంది శ్రీదేవి అంటూ కూడా సందీప్ ఆరోపిస్తున్నారు. 2 రోజులుగా ఎమ్మెల్యే శ్రీదేవి దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ ఉన్నాడు సందీప్. ఈ నేపథ్యంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ ఆమె చాలా మందిని మోసం చేసిందని సీఎం వైఎస్ జగన్ కు సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు సందీప్. ఇక ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి మరి వాస్తవాలు ఏమున్నాయి, బస్తీమే సవాల్ అంటూ కూడా ఆయన సీరియస్ అవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సందీప్ ప్రస్తుతం మనకి లైవ్ లోకి అందుబాటులోకి రావడం జరిగింది. సందీప్ గారు నమస్తే అండి. సందీప్ గారు, అంటే మొన్నటి దాకా పార్టీలో ఉన్న నేతకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు, నా మీద ఎంత కక్ష సాధింపు జరుగుతుందో చూస్తున్నామంటూ ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి రకరకాల ఆరోపణలు చేస్తుంది. నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను కూడా త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అనేసి అంటుంది. మరి ఇప్పుడు మీరేమో ఆవిడ చేసినవి చాలా ఉన్నాయి, నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని అంటున్నారు. మరి ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి చేసింది, మీరు ఆమె పట్ల చేస్తున్న ఆరోపణలకు సంబంధించి స్టాండ్ బై అయి ఉన్నారా? నమస్తే అండి. 100% అండి, ఆమె చేసిన ఆరోపణలకు మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. రిటర్న్ గిఫ్ట్ ఆమె ఇవ్వటం కాదు, ఆమెకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను. ఒకటి కాదు, ఆమె చేసినటువంటి అవినీతికి ఇప్పటి కాదండి, గతంలో 2 సంవత్సరాల క్రితమే నేను మీడియా ముందుకు వచ్చాను. 2 సంవత్సరాల క్రితమే ఉండవల్లి శ్రీదేవి నన్ను మోసం చేసింది, కార్యకర్తలను మోసం చేస్తుంది, పార్టీని మోసం చేస్తుంది, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మోసం చేస్తుందని చెప్పి 2 సంవత్సరాల క్రితమే నేను మీడియా ముందుకు వచ్చాను. 2 సంవత్సరాల క్రితమే సెల్ఫీ వీడియో పెట్టాను, ఆ అవినీతి చేస్తుంది, పేకాట ఆడించమని నాతో చెప్పింది అని చెప్పి ఆమె నా మీద అబంధాలేస్తుంటే, లేదు లేదు ఆమె పేకాట ఆడించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇల్లీగల్ వాటిల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి నాకు సంబంధం లేదు. సందీప్ గారు, సందీప్ గారు, మీరు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సందీప్ గారు, ఒక సెకండ్ సందీప్ గారు, కొంచెం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ ఉన్న ప్లేస్ కానీ లేదా ఒక్కసారి మీ సిగ్నల్ కానీ చెక్ చేసుకోరా, ఎందుకంటే మీరు చెప్పేది ఏది అర్థం కావట్లేదు. సందీప్ గారు, ఓకే, మొత్తానికైతే ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవిని అటు సస్పెండ్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏమొచ్చినా నేను చూసుకుంటాను అంటూ కూడా ఒక అన్నలాగా భరోసా ఇచ్చిన జగన్ ఇప్పుడు వేటు వేయడం సమంజసం కాదు అంటూ కూడా ఆమెను ఎంతలా హెరాస్ చేశారో పార్టీలో, గత కొన్ని సంవత్సరాలుగా ఆమెను పార్టీ నుంచి పంపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా అన్ని అంశాలను బయటికి తీసుకొస్తానంటూ, నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా ఖచ్చితంగా నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అమరావతి రాగం కూడా అందుకోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం జరుగుతుంది. నిన్ననే అటు హోంమంత్రి వనిత గారు కూడా దానికి సంబంధించి కామెంట్స్ చేయడం జరిగింది. అమరావతి రాగం ఎత్తుకోగానే ఆవిడ ఎవరు రాసిన స్క్రిప్ట్ చదువుతుందో అక్కడే అర్థమవుతుందన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రాజధాని విషయానికి సంబంధించి వైసీపీ నేత సందీప్ చేస్తున్న వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సంచలనంగా మారాయి. శ్రీదేవి పేకాట ఆడిద్దామన్న ఆడియో వైరల్ చేసింది సందీపే. ఆ విషయానికి సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి గతంలో అనేక అంశాలు కూడా తెర మీదకి రావడం జరిగింది. దాంతోపాటు పార్టీ కార్యకర్తల నుంచి ఏ రకంగా ఆమె డబ్బులు వసూలు చేసిందన్న విషయానికి సంబంధించి కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయనేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో అమరావతికి వస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదంటున్నారు వైసీపీ నేతలు. సందీప్ గారు మరోసారి లైవ్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. సందీప్ గారు నమస్తే. నమస్తే. నేను గతంలో చెప్పినట్టుగా ఉండవల్లి శ్రీదేవి గారు ఏంటో నాకు తెలుసు, ఆమె యొక్క మానసిక పరిస్థితి తెలుసు, ఆమె యొక్క అవినీతి తెలుసు, ఆమె చేసినటువంటి ప్రతి అవినీతికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆమె వాడేటువంటి ప్రతి వస్తువు కూడా, ఆఫీస్ లో వాడేటువంటి ప్రతి వస్తువులు కానివ్వండి, లేదంటే ఆ ఇంట్లో వాడుతున్న ప్రతి వస్తువులు కాని, కార్యకర్తల గురించినే, వైసీపీ నాయకుల గురించినే, నేను గురించినే, కాబట్టి ఈ రోజు ఆఫీస్ దగ్గరికి వచ్చాము. హలో, ఓకే, అయితే మరి అధిష్టానానికి గతంలో ఏం ఫిర్యాదు చేయలేదా మరి అంశానికి సంబంధించి మీరు?
లేదు లేదు లేదండి, గతంలో కూడా నేను అదే స్థానానికి ఫిర్యాదు చేశాను, 10 సార్లు పైన సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కలిశాను, మోపిదే వెంకటరమణ గారిని కలిశాను, ఒక దాదాపు 30-40 సార్లు ఆమె అవినీతి మీద క్లియర్ గా చెప్పాము. వాళ్ళు ఆమెను పిలిచారు, చెప్పారు ఆమెని జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అయినా సరే ఆమె వైఖరి మార్చుకోకుండా ఎప్పటికప్పుడు నేను నిశ్చిగ్గా చెప్తా ఉన్నానండి, నిశ్చిగ్గా చెప్తా ఉన్నాను. నేను మాట్లాడని కూడా మాటలు మాట్లాడుతా ఉన్నాను. ఆమె వాడేటువంటి ఒక విన్నర్ తప్ప ప్రతిదీ కార్యకర్తలతో కొనిచ్చింది, శారీస్ కొనిచ్చింది, ఆమె గోల్డ్ కొనిచ్చింది, రకరకాల వస్తువులు స్లిప్పర్ నుంచి మొదలుకొంటే ప్రతిదీ కార్యకర్తలతో కొనిచ్చిన. ఈ రోజు నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఆధారాలు కూడా చూపిస్తా ఉన్నాను. నేను ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు లైవ్ లో, ఈ ప్రచార వెహికల్ మా అత్త పేరు మీద ఉంది, మా సిస్టర్ పేరు మీద ఉంది, నేనే కొనిచ్చాను. నేను 6 లాక్స్ డౌన్ పేమెంట్ కట్టి ఆమెకు తీసుకొని వచ్చి ఆమె డబ్బుల్లో వాడి బోర్లు ఏడిస్తే నేను కొని తీసుకొని వచ్చి ప్రతి నెల ఇఎంఐ కడుతూ బ్యాంకు ఇన్స్టాల్మెంట్ కడుతూ గత 6 నెలల క్రితం ప్రతి నెల నేను కడుతూనే ఉన్నాను. 6 మంత్స్ క్రితం 1 లక్ష పెండింగ్ ఉంటే 6 లక్షలు క్లియర్ చేసినటువంటి రిసిప్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ రోజు పోలీసుల సమక్షంలో పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి నా వెహికల్ నేను తీసుకెళ్తున్నానని చెప్పి పోలీసు వాళ్ళ సమక్షంలో ఈ రోజు నేను ప్రచార వెహికల్ కూడా బయటకు తీసుకొని రావడం జరిగింది. సందీప్ గారు, ఒక సెకండ్, అంటే ఇష్టంతో ఇచ్చేవి లేదు, ఆవిడ ఖచ్చితంగా ఇవ్వాలి అని డిమాండ్ చేసేవి ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీరే అన్నారు ఆవిడ ఏడిస్తే ఇచ్చాను అని, అంటే అక్కడ ఏం బలవంతం చేయాలంటే మీరు ఇష్టంగా ఇచ్చి అప్పుడంటే మీకు ఆమెకు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నప్పుడు అప్పుడు బాగుండి, ఇప్పుడు అంత చెడిపోయేసరికి తెర మీదకి ఏమైనా వస్తున్నారా? లేదండి, ఆమెకు మీకు గిఫ్ట్గా ఇవ్వలేదు. ఆమె నేను తర్వాత డబ్బులు ఇస్తాను మీకు, మీరు మీరు నాకు ఇప్పుడు కొనిచ్చిండు, నేను తర్వాత మీకు డబ్బులు ఇస్తాను ఇంకో మాట చెప్పినది, నేను ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నాను. నాకు గుంటూర్ లో 25 సైట్లు ఉన్నాయి, నేను అవసరమైతే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1 వారం 10 రోజులు ఆ సైట్లు అమ్మేసి, ఇప్పుడు నాకు అంత టైం లేదు, ఎలక్షన్ కి పరిస్థితులు కూడా బాగాలేదు, మనీ ట్రాన్సాక్షన్ కూడా ఇబ్బందిగా ఉంది, కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 10 రోజుల్లో నేను మీకు డబ్బులు ఇస్తానంటే నేను వెహికల్ కొని ఆమెకి ఇచ్చి ఆ వెహికల్ వాడుకున్న తర్వాత నాకు డబ్బులు నాకు ఇవ్వమని చెప్పారు. ప్రెస్ మీట్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది, మా ఆవిడ డాక్టరే, నేను డాక్టరే, పొలిటికల్ లోకి రాక ముందు నుంచి వెళ్ళి మేమిద్దరం ప్రాక్టీస్ చేస్తున్నాము, మా హాస్పిటల్స్ కావచ్చు, మా పేర్లు ఎంత ప్రఖ్యాతంగా వినిపిస్తాయో అందరికీ తెలిసిందే, కాబట్టి ఒకరి దగ్గర డబ్బులు తీసుకునే దీని స్థితిలో అయితే మేము లేము, ఎందుకంటే అప్పటికే మేము ఆస్తులు సంపాదించుకుని ఉన్నాము అని క్లియర్ గా చెప్తున్నారు. చెప్తానండి, వాళ్ళ హాస్పిటల్ అన్ని కూడా అబద్ధాలు, ఎందుకంటే నేను క్లియర్ గా వాళ్ళ హాస్పిటల్స్ కి వాళ్ళ ఇంటికి నేను 10 సార్లు వెళ్ళాను. గచ్చిబౌలిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో ఒక చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్ లో చిన్న క్లినిక్ ఉంది, ఏం డాక్టర్ అంటే వాళ్ళు అభాషణ చేసే డాక్టర్లు వాళ్ళు. ఇంకా విషయం చెప్తా ఉంది, మోదీపట్నంలో 25 కేసులు అంటే వాళ్ళ మీద వాళ్ళు 25 మంది చనిపోయారు వాళ్ళ ట్రీట్మెంట్ చేయటం వల్ల. గతంలో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేతగాక 25 మంది చనిపోతే 25 మంది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నటువంటి ఘనత వాళ్ళు. చాలా పెద్ద ఆరోపణ అవుతుంది కదా సందీప్ గారు, ఎందుకంటే మేము ప్రొఫెషనల్ డాక్టర్స్, మీ MBBS డాక్టర్స్ అని చెప్తున్నారు, మీరేమో చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. మరి ఆమె తమ్మిళ శ్రీధర్ దగ్గర ఒక అంటే ఒక డ్యూటీ డాక్టర్ గా జాయిన్ అయింది, డ్యూటీ డాక్టర్ గా జాయిన్ అయ్యి తమ్మిళ శ్రీధర్ గారి దగ్గర ఒక 15-16 సంవత్సరాలు చేసి తర్వాత ఆయన పెళ్లి చేసుకొని ఆమె ఇప్పుడు ఆమె స్పెషలైజేషన్ కూడా 2018లో కంప్లీట్ చేసింది. అంతకు ముందు ఆమె MBBS చేసి MBBS డాక్టర్ గా డ్యూటీ డాక్టర్ గా కొనసాగింది. ఆమెను స్పెషలైజేషన్ కి ఆమెను గైనకాలజిస్ట్ స్పెషలైజేషన్ కి జాయిన్ అయిన తర్వాత తమ్మిళ శ్రీధర్ స్వయంగా నాతో చెప్పాడు, ఆమెకు చదువు రాదు, నేను డబ్బులు ఇచ్చి నేను ఫార్మాలిటీ ఇచ్చి నేను ఆ కాలేజీ నేను ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి నేను ఫార్మాలిటీ కట్టి 150 మార్కులు రావాల్సి 150 యొక్క మార్కులు నేను డబ్బులు కట్టాలి స్వయంగా నాతో చెప్పాడు తమ్మిళ శ్రీధర్. అంటే మీకు ఆయన చెప్పిన మాటలకు ఏమైనా ఆధారం ఉందా? ఎందుకంటే మనం అంటే కామన్ గా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా రకాల విషయాలు వస్తాయి, ఆ మాటల్ని పట్టుకొని ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద ఎంత వరకు నిజం ఉందని అనుకోవాలి? ఆమె 2018లో ఆమె స్పెషలైజేషన్ కోర్స్ కంప్లీట్ చేసిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అంత మాత్రమే కాదు,
మేకల రవి కుమార్ అని చెప్పి మా బ్రదర్ దగ్గర 1,42,00,000 డబ్బులు ఇస్తే అప్పుడు ఆమె ఏం చేసింది, ఇది ఈ డాక్యుమెంట్స్ ఇచ్చింది మీరు చూడండి, దీంట్లో ఈ డాక్యుమెంట్ లో ఉండవల్లి శ్రీదేవి పేరు ఉంటుంది చూడండి, ఓకే ఉండవల్లి శ్రీదేవి ఏమప్పుడు డాక్యుమెంట్ ఇచ్చింది, మీ ఫోటో కూడా చూపిస్తాను చూడండి, ఫోటో కూడా చూపిస్తాను, ఈ ఫోటో ఎవరిదండి, ఓకే అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ అండి అవి, ఎస్ లాంగ్ ఈ ల్యాండ్ డాక్యుమెంట్ మాకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసే టైం లేదు, ఇదంతా చాలా ప్రాబ్లం గా ఉంది, నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత 10 డేస్ లో మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మా బ్రదర్ దగ్గర 1,42,00,000 డబ్బులు తీసుకొని ప్లస్ నా దగ్గర 3 కోట్లు డబ్బులు తీసుకొని నేను అక్కడ వాళ్ళ దగ్గరకు వెళ్ళి 10 లక్షలు 5 లక్షలు 2 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఓళ్ళ మీద పడి తిరిగి నా సర్కిల్ అందరి దగ్గర చాలా మంది దగ్గర డబ్బులు వసూలు తీసుకొచ్చి ఆమెకు డబ్బులు ఇచ్చాం. ఆ తర్వాత మేము డబ్బులు అడిగితే ఆ మమ్మల్ని డబ్బులు అడిగేవారటువంటి కాన్స్టెప్ట్ మా మీద నింద వేసి మమ్మల్ని పార్టీ నుంచి బయటకు పంపించాలని చూస్తే ఆ రోజు నేను మీడియా ముందుకు వచ్చి బోర్ని ఏడ్చాను. అంత మాత్రమే కాదు సజ్జయ రాజకృష్ణ రెడ్డి గారికి, మోపితే వెంకటరమణ గారికి నేను చాలా సార్లు కలిసి ఆమె మీద కంప్లైంట్ చేశాను. తర్వాత వాళ్ళ హస్బెండ్ గారి కంప్లైంట్ చేశాడు, ఆమె మంచిది కాదు, ఆమెకు మినిస్ట్రీ ఇవ్వద్దు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, ఆమె చాలా రకాలు నన్ను ఇబ్బందులు పెడతా ఉంది అని చెప్పి ఆయన కూడా వచ్చి కంప్లైంట్ చేశారు. మరి చాలా తీవ్రమైన ఆరోపణలు అయితే మీరు చేస్తున్నారు, అలాగే కార్యకర్తల నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది అన్నారు, అంటే ఏ నేపథ్యంలో కార్యకర్తల నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది? ఎస్ కార్యకర్తల దగ్గర నుంచి 30 కోట్ల డబ్బులు అనేది అది మీకు ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, అవి కాకుండా చిల్లర గా వసూలు చేసిన డబ్బులు చాలా ఉన్నాయి. ఇంకా అలాగే మీరు చెప్పాలంటే ప్రతి పదవి పార్టీ పదవి నామినేటెడ్ పదవులు డబ్బులు కమ్ముకుంది, ఎక్కడైనా అంగన్వాణి ఆయా అంటే ఏంటంటే అది అంత చిన్న పోస్ట్ అండి, దానికంటే కూడా అసలు స్వీపర్ పోస్టులు కూడా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి. ఇంకా ఒక స్వీపర్ పోస్ట్ లో ఎవరైనా డబ్బులు తీసుకున్నారంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వాళ్ళు ఆఫీస్లో వంట సామాన్లు నేను కొన్నాను, ఆఫీస్ లో పార్టీషన్ చేయించాడు సంజీవ్ రెడ్డి గారు అని ఒక అతను, ఏసీలు కొన్నాడు భీమవరపురం బ్రహ్మారెడ్డి గారు అని ఒక అతను, తర్వాత టేబుల్స్ చైర్స్ ఇవన్నీ రమణారెడ్డి గారు కొన్నారు, కంప్యూటర్ కొన్నాడు తుళ్ళూరు మండలం బోడిపాలెం విలేజ్ లో శ్రీకృష్ణ అని ఒక అతను కంప్యూటర్ కొన్నాడు, ప్రతి వస్తువును ఆమె బెదిరించుకొని ఇచ్చింది, మీరు కొనిపోతే నేను పనులు చేయను, మీరు ఆ వస్తువు తీసుకురాకపోతే నేను మీకు ఫోన్లు చేయను, మీకు ఏదన్నా ఆఫీసర్స్ దగ్గర ఏదన్నా పని కావాలంటే మీరు అద్దెస్తే పని చేస్తాను, ఇద్దరిచే పని చేస్తాను, గోల్డ్ కొనిచ్చింది, డైమండ్స్ కొనిచ్చింది, రకరకాలుగా అంటే ఆమెకి ఏమన్నా బర్త్డే వస్తే ఆమె గిఫ్ట్లు తేవాలి, ఏ గిఫ్ట్ తేవాలి ఆమె ముందు చెప్తుంది. ఓకే అంటే మీ దగ్గర వాయిస్ రికార్డ్స్ కానీ ఆ వీడియోస్ కానీ మరి ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే ఆధారాలు చేయడం వేరు దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించడం అనేది వేరు కదా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇంకో విషయం చెప్పాలంటే సీఎం గారిని కలవటానికి కూడా ఎవరైనా నాయకులు వెళ్ళి సీఎం గారిని కలవాలి, సీఎం గారితో ఫోటో దిగాలని ఆమె దగ్గర వ్యక్తపరిస్తే సీఎం గారిని కల్పించిన దానికి డబ్బులు తీసుకుంది, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, నా దగ్గర మరి మేము 4 సంవత్సరాల నుంచి వెళ్ళి అధిష్టానం నాకు వాల్యూ ఇవ్వట్లేదు, కార్యకర్తలు కావచ్చు మిగతా వ్యక్తులు కావచ్చు నన్నే వేధిస్తున్నారు అనేసి అని ఆరోపణలు చేస్తుంది. మరి ఆవిడ ఇంతలా వేధిస్తున్నప్పుడు అధిష్టానానికి మీరు చెప్పినప్పుడు మరి ఇన్ని రోజులలో ఎందుకు అధిష్టానం ఆ పైన చర్యలు తీసుకోలేదు? మరి లేదండి, అధిష్టానం చాలా సార్లు ఆవిడ పిలిచారు మాట్లాడారు, ఇదే కాదు గతంలో కూడా జగనన్న కాలనీలు జరిగినప్పుడు కూడా జగనన్న కాలనీకి రైతులు ల్యాండ్స్ ఇచ్చినప్పుడు కూడా ఆమె అవినీతి చేస్తే హైకమాండ్ పిలిచి మాట్లాడి ఆపారు. అది అంటే ఇప్పుడు మీరు చేసిన ఆ ఏంటిది ఆమె మీద చేసిన సంబంధించి కంప్లైంట్స్ ఆధారంగానే ఆమె మీద అక్కడ యాక్షన్ తీసుకున్నారా అయితే? ఎస్, ఆమెను పిలిచి మాట్లాడి నువ్వు కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకురా ప్రజల దగ్గర డబ్బులు ఓకే అంటే మామూలుగానే పార్టీలో ఉన్నంత సేపు ఇలాంటి విషయాలు బయటికి రావు. సందీప్ గారు హైకమాండ్ దగ్గర ఓకేనండి నేను తీసుకోనండి అని చెప్పతే రావటం, ఇప్పుడు ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు కాదు గతంలోనే చెప్పాను, ఆ తర్వాత 1 ఇయర్ ముందు వీడియోకి వచ్చి మాట్లాడాను, ఆ తర్వాత 6 మంత్స్ ముందు వీడియో ముందుకు వచ్చి మాట్లాడాను, ఆ అవినీతి చేస్తుంది, పార్టీకి నష్టం చేస్తుంది, ప్రభుత్వానికి నష్టం చేస్తుంది, నాయకులకు ప్రజలకు నష్టం చేస్తుంది, ఆమెను నమ్మి సీటు ఇచ్చిన గౌరవనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తుందని కూడా చెప్పాను నేను.
ఓకే, మరి 6 మంత్స్ నుంచి షాడో ఎమ్మెల్యేగా ఆమె పనిచేస్తుంది అని తెలిసినప్పుడు అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించలేదా మరి? ఎందుకంటే 6 నెలలు షాడో ఎమ్మెల్యే అంటే మామూలు విషయం కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంకి కూడా ఆమె మీద ఎలాంటి అనుమానాలు ఎక్కడ కలగలేదు. మరి మీరేమో 6 నెలల నుంచి షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తుంది అనేసి అని అంటున్నారు, మరి ఏంటి అసలు ఇది? లేదు లేదండి, హైకమాండ్ గుర్తించింది కాబట్టి ఆమె మీద నిఘా పెట్టారు. హైకమాండ్ గుర్తించింది కాబట్టి ఆమె మీద నిఘా పెట్టి ఈ రోజు ఆమె యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్ చేసే టైం ఆమె మీద పూర్తిగా నిఘా పెట్టబట్టి ఈ రోజు ఆమె ఏంటో తెలిసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీకి కానీ ఆమె ఏంటో తెలిసిందంటే ఆమె మీద పూర్తిగా నిఘా పెట్టడం అయితే తెలిసింది. ఓకే, మరి మొన్నటి వరకు అక్కడ కలిశాను, వైఎస్ జగన్ గారితో మాట్లాడాను, ఏదున్నా నేను చూసుకుంటానమ్మా, మీకు అండగా ఉంటానమ్మా అనేసి అని భరోసా ఇచ్చారనేసి అని ఒక విషయము. ఇందాక వాళ్ళ భర్త విషయంలో కూడా మీరు తీవ్ర ఆరోపణలు చేశారు, బట్ నిన్న మీడియా ప్రెస్ మీట్లో ఆవిడ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా నష్టపోయింది, ఆవిడ ఇక్కడ నేను ఇక్కడ పిల్లలు అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాము, అయినా సరే ఆమెను వేధించుకుంటూనే ఉన్నారు అనేసి నా భర్త అక్కడ మీడియాకు చాలా విషయాలు చెప్పడం జరిగింది కదా. మీరేమో ఆవిడ నన్ను వేధిస్తుంది, నేను భరించలేకపోతున్నాను, మినిస్ట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆ భర్త చెప్పారని మీరు అంటున్నారు. మరి నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన దానికి ఇప్పుడు మీరు చెప్తున్నానికి పొందనే లేదు కదా. లేదు లేదండి, వాళ్ళ భర్త పచ్చి అబద్ధాలు. ఎందుకంటే వాళ్ళ భర్త గురించి నాకు తెలుసు, వాళ్ళ హస్బెండ్ పచ్చి అబద్ధాలు అంటాడు. గతంలో కూడా వాళ్ళ హస్బెండ్ స్వయంగా చేస్తాడు వచ్చి కృష్ణారెడ్డి గారి దగ్గరికి, మోపిదే వెంకటరమణ గారి దగ్గరికి స్వయంగా వాళ్ళ భర్త వచ్చి కంప్లైంట్ చేశారు. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా నాయకులకి కార్యకర్తలు గన్నలతో కొట్టించింది, ఎమ్మెల్యే నాయకులతో కొట్టిస్తా ఉందని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సందీప్ గారు.